నెల్సన్ మండేలా జీవిత కాలంలో ఓ సంఘటన ఇది. ఆయన మాటల్లోనే, నేను సన్నిహితులైన కొందరు వ్యక్తులతో భోజనానికి ఒక హోటల్కి వెళ్ళాను. సరదాగా మాట్లాడుకుంటూ మేం తినడం ప్రారంభించే ముందు నా దృష్టి ఎదురు టేబుల్పై ఒంటరిగా కూర్చున్న వ్యక్తి మీద పడింది. నన్ను చూడగానే చటుక్కున లేచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా నేను అతన్ని చూసి పలకరింపుగా నవ్వి నా పక్కన కూర్చోమంటూ కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను. వెయిటర్కు సైగ చేయగానే అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్ళాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. మా భోజనం త్వర త్వరగా అవుతోంది, కానీ అతనికి ముద్ద గొంతు దిగడం లేదు. చేతులు వణుకుతున్నాయి, దిక్కులు చూస్తూ మాటిమాటికి నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు. మా అందరి భోజనం అయ్యాక తను సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్ళిపోయాడు. తనని గమనించిన ఒక మిత్రుడు, బాగా అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు, అసలు తినలేకపోతున్నాడు, వణుకుతున్నాడు అంటూ ఓ కామెంటు వదిలాడు. అప్పుడు నేను, లేదురా, ఆరోగ్యంగానే ఉన్నాడు, నేను జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ తను, ప్రతిరోజు నన్ను విపరీతంగా అకారణంగా కొడుతూ నన్ను హింసించేవాడు. హింస వల్ల నొప్పులు బాధతో అరచి అరచి నా గొంతు అరుచుకుపోయి దాహంతో నీళ్ళెమ్మని అడిగితే ఏళనగా నవ్వుతూ నా మొహం మీద మూత్రం పోసేవాడు. మా అమ్మ పాలకన్నా ఇతని మూత్రానే ఎక్కువగా తాగాను. మా అమ్మ ప్రేమను నేర్పితే ఇతడు ఓపిక నేర్పాడు. నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి వణికిపోతున్నాడు. నేను తన మీద ప్రతీకారం తీర్చుకుంటానేమో, ఉద్యోగం పీకేస్తానేమో, జైలులో వేయిస్తానేమో అని భయపడుతున్నాడు. నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గొడవలు కడితే క్షమ ఒక్కటి చేస్తుంది, సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా అన్నాను. ఇది నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యథార్థ సంఘటన. చరిత్రను మార్చలేం, భవిష్యత్తును మాత్రం మార్చుకోవచ్చు. ఇది నెల్సన్ మండేలా జీవితంలో జరిగిన ఒక సంఘటన.